ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి అనేక సంచలన ప్రకటనలు చూస్తే అందులో వాస్తవం ఎంత రాబోయేటటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి భూమిక పోషించబోతున్నారు వారు నిజంగా ఆశిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి పదవి అయ్యేటటువంటి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా వీటి మీద ఒక వివరణాత్మకమైనటువంటి ఒక ఒక రివ్యూ చేద్దాం దీంట్లో మొన్ననే చిరంజీవి గారు ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ నేను రాజకీయాలకు పనికిరాను ఎందుకంటే అక్కడ మాటలు అనాలి మాటలు అనిపించుకోవాలి అదే పవన్ కళ్యాణ్ అయితే అనేక మాటలు అనగలుగుతాడు అనేక మాటలు పడగలుగుతాడు కాబట్టి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి వారి అన్నగారు స్వతహాగా న్యాచురల్గా తమ్ముడి మీద వారికి ఉండేటటువంటి అభిమానానికి అనుగుణంగా వారు ఒక స్టేట్మెంట్ చేసినారు అదే రకంగా గడిచినటువంటి కాలంలో చూస్తే ఇది కులాలకు ప్రాంతాలకు అతీతంగా నేను ఈ జనసేన పార్టీని స్థాపించాను అంచేత ఒక మార్పు కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను ఒకవేళ నాకు ముఖ్యమంత్రి పదవో లేదా ఇంకో పదవి కావాలనుకుంటే నేను వేరే రకంగా పదవి తెచ్చుకునేవాడిని భారతీయ జనతా పార్టీ వారు నరేంద్ర మోడీ గారే స్వయంగా నాతో మాట్లాడుతూ నేను ఒక రాజ్యసభ సీటు ఇస్తాను అని చెప్పి వారన్నా కూడా నేను దాన్ని సున్నితంగా తిరస్కరించాను తప్పిస్తే పదవుల కోసం నేను ఏనాడు కూడా దాని వెనకాల వెళ్ళలేదు అని చెప్పినటువంటి వ్యక్తి మొన్న నేను ముఖ్యమంత్రిగా అవదలుచుకున్నాను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు గమని సంభవిస్తుంది ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి అంటే ఆనాడు పదవి వద్దు ఈనాడు పదవి కావాలనేటటువంటి ఒక మాట సెకండ్ వన్ ఎక్కడ కూడా రాజకీయాల్లో సరైనటువంటి భాష ఉపయోగించాలి కానీ భాషలో ఏ రకమైనటువంటి తేడాలు ఉండడానికి వీల్లేదు అంచేత ఎవరేం మాట్లాడినా కూడా నేను సరైనటువంటి భాషను మాత్రమే ఉపయోగిస్తాను రాబోయేటటువంటి రోజుల్లో ఒక రోల్ మోడల్గా ఉండదలుచుకున్నాను అని చెప్పి అనేక మార్లు చెప్పిన పవన్ కళ్యాణ్ ఒక సమావేశంలో చెప్పుదీసి అరే నా కొడకల్లారా రండి అనేటటువంటి ఒక పదప్రయోగం అంటే అది సభ్య సమాజం తలదించుకునేటటువంటి రీతిలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలనుకునే వ్యక్తి రాబోయేటటువంటి రోజుల్లో యువతరానికి ఒక రకమైనటువంటి రోల్ మోడల్గా ఉండాలనేటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి పదప్రయోగం చేయటం అనేటటువంటిది అది ఆయనకు కానీ లేదా ఆయన అభిమానించేటటువంటి వ్యక్తులు ఎవరికి కూడా సరైనటువంటి విషయం కాదు మింగురు పడినటువంటి విషయం అదే రకంగా ఒకసారి కమ్యూనిస్టులతో కలవటం ఒకసారి తెలుగుదేశంతో కలవటం ఒకసారి భారతీయ జనతా పార్టీలో కలవటం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కంటిన్యూ అవ్వటం మరి ఈ వ్యక్తి నడవడికి కూడా సరైనటువంటి విధానాల్లో ఉండాలి కదా యువతకి రోల్ మోడల్ కాదు అందరికీ కూడా రోల్ మోడల్గా అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూశారు ప్రజలందరూ వారిని కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకుని పవన్ కళ్యాణ్ గారికి వేసి వేయాలి ఓట్లు వేయాలి అని అంటే చంద్రబాబు గారిలో లేనిది జగన్మోహన్ రెడ్డి గారిలో లేనిది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నది ఏమిటన్నది తేడా స్పష్టంగా తెలియజేయాలి అందుకని ఒక కారులో కూర్చుని టాప్ మీద సినిమాల్లో నటించినటువంటిదిగా వేగంగా కారుని రన్ చేయటం కారు మీద నిలబెడటం ఒక రెండు మూడు సార్లు ఇట్లా జుట్టుని పైకి తీయటం ఇవన్నీ కూడా సినిమాలలో క్రేజ్గా ఉండి ప్రజలందరికీ కూడా వారిని అభిమానించే వ్యక్తులకి సరైనటువంటి ఒక ఇదిగా కనిపిస్తుందేమో కానీ బట్ రాజకీయాల్లో ఇటువంటివి పనికి రానటువంటి విషయాలు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందులో లిటరసీ ఉన్నటువంటి రాష్ట్రం అది అగ్రికల్చర్గా చాలా ఫార్వర్డ్ అయినటువంటి రాష్ట్రం ఇవాళ ఈరోజే భూగర్భ జలాలని సేవ్ చేయటంలో మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందనేటటువంటిది ఒక వార్త అదే రకంగా ఇవాళ ఈజ్ ఆఫ్ డూయింగ్లో అంటే ఎవరికైనా అక్కడ వ్యాపారాలు చేసుకోవాలి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ నేషన్కి ఒక ఇన్కమ్ని తీసుకొచ్చేటటువంటి చేయాలి అనేటటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్లో ప్రప్రథమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రికగ్నైజ్ కాబట్టి సో అనేక సందర్భాల్లో ఒక ప్రథమ స్థానం ఆక్యుపై చేసినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునేటటువంటి వ్యక్తి బిహేవియర్ రకంగా ఉండాలా లాంగ్వేజ్ ఈ రకంగా ఉండాలా ఉండొచ్చు అవతల పక్క వాళ్ళు మాట్లాడచ్చు కానీ ఒక శాసనసభ్యుడో లేదా ఒక శాసన మండలి సభ్యుడో లేదా ఒక జెడ్పీటీసీ సభ్యుడో మాట్లాడిన వేరు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రాబోయేటటువంటి రోజుల్లో నేనే వస్తాను అనేటటువంటి ఒక ఒక కాన్ఫిడెన్స్కి ఈక్వల్గా మీ బిహేవియర్ ఉందా మిమ్మల్ని నమ్ముకునేటటువంటి వ్యక్తులు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీస్లో అభ్యర్థులు ఉన్నారా కంటెస్ట్ చేయడానికి ఆ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్షన్లో పనిచేసేటటువంటి అభ్యర్థులు అందరూ ఒక రోల్ మోడల్గా ఉన్నారా లేదా మైక్ దొరకంగానే ఆ రకమైనటువంటి లాంగ్వేజ్లో ఉపయోగించటం లేదా వాళ్ళకు కూడా కార్లు ఉంటాయి కాబట్టి కార్ల టాపుల మీద ఎక్కి ప్రజలందరినీ అందరినీ కేరింతలు కొట్టించటం లేదా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి రకరకాల విన్యాసాలు చేయటం ఇవా మనం నేర్పేది వైలెన్సా రాజకీయ పార్టీగా మీరు ప్రజలకు బోధించేది ఒకవేళ వైలెన్సే కనుక ఆర్డర్ ఆఫ్ ది డే అయితే ప్రతిరోజు దైనందినిగా కార్యక్రమాలు కనుక పెట్టుకుంటే మా మామూలు వ్యక్తులు అందరూ కూడా బతకగలుగుతారా ప్రజలు సరైనటువంటి జీవన విధానాన్ని కంటిన్యూ చేయగలుగుతారా ఈ గడిచినటువంటి కాలంలో ప్రభుత్వాలు చేసినటువంటి మంచి పనిని కనీసం ఒక్క మంచి పని ఉందని చెప్పారా ప్రతి ప్రభుత్వం చేసినవన్నీ చెడ్డ పనులేనా గడిచినటువంటి ప్రభుత్వం ఏ పని చేసినా మంచిదేనా ఇవాళ అమరావతి ఒకసారి వద్దని అంటారు అమరావతి ఒక కులానికి పరిమితమైంది అంటారు ఈ అమరావతి ఉండాలని మరొకసారి అంటారు లేదా మీకు సంబంధించిన పార్టీ కానీ మీ సుపుత్రుడు కానీ ఒక అవినీతి పలుడు అంటారు ఇంకోసారి మీ మీకంటే అద్భుతమైనటువంటి వ్యక్తి లేదంటారు లేదా అసలు ఒక కులానికి వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలు చేస్తుందంటారు ఈ కులానికి సంబంధించిన వ్యక్తులే రాష్ట్రాన్ని దోచేసినారని ఇవన్నీ కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తారు ప్రజల మైండ్స్లో ఇవన్నీ కూడా రిజిస్టర్ అవుతాయి ప్రజలందరూ అభిమానించేటటువంటిది హీరోల్ని మాత్రమే తప్పనిసరిగా ఆ హీరోల కేటగిరీలో మీరు ఉండొచ్చు కనుక ఆ హీరో కనుక విలన్లా కనుక బిహేవ్ చేసినప్పుడు హీరోలకే ఓట్లు వేస్తారో తప్పిస్తే విలన్లకు ఓట్లు లేరు అనేటటువంటి వాస్తవాన్ని మీరందరూ కూడా గమనించాలి రాబోయేటటువంటి రోజుల్లో ఒక ముఖ్యమంత్రిగా దేశానికే ఆదర్శంగా ఉండాలి రాష్ట్రంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీలకు ఆదర్శంగా ఉండాలన్నప్పుడు మీ నడవడికలోనూ మీ మాటలోనూ మీ హావభావాల్లోనూ మీ ఆలోచనలోనూ కూడా ఈ రకమైనటువంటి ఆలోచన ప్రతిస్పందించాలి ఒకసారి చెగువీరా అనేటటువంటి వాడి ఆదర్శం ఇంకొకసారి హిందూ ధర్మం అంతా మంట కలిసిపోతుంది అంచేత హిందువులుగానే మనం ఉండాలనేది చెగువీరాకి హిందూయిజంకి సంబంధం లేదు అక్కడ అదే రకంగా ఈ కులాభిమానం పోయింది ఇక్కడ పార్టీల పట్ల రాష్ట్రం పట్ల ఎట్లాగో మీకు అభిమానం లేదు కనీసం కులాభిమానం పెంచుకోండి అనే ఒక మాట ఎంతమంది ఒక కులానికి సంబంధించిన వ్యక్తులే కనుక ఆ కులమే కనుక ఓట్లేస్తే ఎవరైనా రాజకీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రులకు మంత్రులు మంత్రులకు శాసన సభ్యులు కాగలుగుతారా ఎవరి కులం వారికి చాలా ఇంపార్టెంట్ ఇంకో కులాన్ని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు తన కులాన్ని ఎక్కువ చేసుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు అంతేగాని ఒక కులాన్నే ప్రోత్సహించడం కనీసం ఆ కులాన్ని ఆ వెనకాల రావటం ఎవ్వరూ కూడా నో డౌట్ భారతదేశంలో కులాలకుండే ప్రాధాన్యత ఉండొచ్చు బట్ కులం మొత్తం ఒక వ్యక్తి వెనకాల వెళ్ళటం అనేటటువంటిది జరగదు తప్పనిసరిగా ఇవన్నీ అనలిటికల్గా ఆలోచించాలి సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సంఖ్యాపరంగా ఎక్కువైనటువంటి కులాలందరూ వెనుకబడినటువంటి కులాలు అందులో రకరకాల కులాలు ఉన్నా కూడా అన్ని సంఘటితమై రాజకీయంగా ముందుకు వెళ్ళడం ఇంతవరకు జరగలేదు అదే రకంగా ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఒక నాలుగైదు కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క నిష్పత్తి కనుక చూస్తే నాలుగైదు శాతం కంటే ఎక్కడా కూడా ఎక్కువ లేవు అన్ని కులాలు ఒక పక్కకు వచ్చి కులపరంగానే ఓట్ల ఓట్లకి వితరణ జరగటం అనేటటువంటిది జరగదు అదే రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తున్నారు రాష్ట్రంలో ఉండేటటువంటి మొత్తం జనాభాలో ఎనభై ఆరు శాతం మందికి మా యొక్క నవరత్నాల కార్యక్రమం ద్వారా ఏదో ఒక రకమైనటువంటి ప్రయోజనం కల్పించాము ఆ ఎనభై ఆరు శాతంలో మాకు ఒక అరవై శాతం మాకు ఓట్లు వేసినా కూడా మేము గెలుస్తాము అనేటటువంటిది ఒక రకమైనటువంటి ఒక వాదన ఆ వాదనను ఎదుర్కోవడానికి మరొక వాదన ఎకనామికల్గా రావాలి తప్పిస్తే కులాలని పిక్చర్లోకి తీసుకురావటం మతాలని పిక్చర్కి తీసుకురావటం తిరుపతి ఉప ఎన్నిక జరిగేంత వరకు రాష్ట్రంలో ఏదో ఒక టెంపుల్లో ఏదో ఒక రకమైన అనైతిక కార్యక్రమం విగ్రహాలు పగలగొట్టడం రథాలు తగలబెట్టడం అనేక కార్యక్రమాలు చేసినారు తిరుపతి ఎన్నిక కాంగానే అయిపోయింది ఎక్కడ ఏ రకమైనటువంటి దహన కార్యక్రమాలు లేవు అంటే ఇవి గమనించలేనటువంటి వ్యక్తులైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా గమనిస్తారు ఎవరు దీనికి కారణం దీనికి కారణమైన వ్యక్తులు ఎవరు అనేటటువంటిది ఎన్నికల్లో చాలా స్పష్టంగా వారి యొక్క నిరసన తెలియచేశారు ఇప్పటికే తెలియజేస్తారు కూడా అందుకని ఏదో ఒక కార్యక్రమం మనం చేద్దాం ఆపోజిట్ వాళ్ళ మీద మనం దాన్ని రుద్దుతాం అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా ఒక కులాన్ని లేకపోతే ఒక రకమైనటువంటి పార్టీని మేదేసుకోవటం అబద్ధాలను వక్రీకరించడం చివరికి ఏదో పెద్ద పులి పిల్లవాడు అన్నట్టుగా నిజాన్ని చెప్పినా కూడా నమ్మనటువంటి పరిస్థితులు అనేక అనైతిక కార్యక్రమాలు వారే చేయటం ఆ కార్యక్రమాలు వేరే వాళ్ళకి దిద్దటం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏవి కూడా ఎవరికీ ఆదర్శప్రాయంగా ఉండేటట్టు కాదు పవన్ కళ్యాణ్ గారి వారి భాష మార్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారి వారి వ్యవహార శైలి మార్చుకోవాలి ముందు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీస్లో వారికి సంబంధించినటువంటి మిగతా పార్టీల కంటే అనుభవజ్ఞులైన వ్యక్తులు మిగతా పార్టీలలోకి రోల్ మోడల్గా ఉండేటటువంటి వ్యక్తుల్ని ముందు వారు సేకరించాలి ఈ నూట డెబ్బై ఐదు మందిని ప్రజల ముందు పెట్టాలి ఇదిగో రేపొద్దున్న ఒక ఆప్ అనేటటువంటి పార్టీ పెడుతోంది ప్రతి రాష్ట్రంలో ఇదిగో మేము ఈ రకమైన కార్యక్రమాలు చేయబోతున్నాం అక్కడ కూడా కొన్ని విమర్శలకి తావిచ్చేటటువంటి ఇచ్చేటటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారు కనుక రాబోయేటటువంటి రోజుల్లో ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి అనుకుంటే ముందుగా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళ యొక్క వ్యక్తులు ఎవరన్నది ప్రజలకు తెలియజేయాలి అదే రకంగా తన బిహేవియర్ కూడా కార్ల మీద ఎక్కడం పోలీసు వ్యవస్థని ఈసరించటం పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఉరుకులు పరుగులు పెట్టడం ప్రజలందరినీ సేకరించి వ్యవస్థల మీద దాడి చేయమని చెప్పటం పోలీసుల మీద దాడి కూసుకొల్పటం ఇవన్నీ కూడా ఇవి సినిమాలలో ఆ రెండు మూడు గంటల్లో ఏదో కొంతమంది లైక్ చేసి మీకు ఏదో వంద రోజులకి దాన్ని ఆడించడం కానీ లేదా మీరు తీసుకున్న పారితోషికానికి మరింకో పది కోట్ల రూపాయలు దానికి జమ చేయొచ్చేమో కానీ రాజకీయాల్లో ఇవన్నీ కూడా ప్రోత్సహించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఎవరైతే సంయమనంతో మాట్లాడతారో ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి ఆలోచనలు ఎవరికైతే ప్రజలకి ఉపయోగపడేటువంటి ఆలోచనలు చేస్తారో వాళ్ళ వెనకాలే ఉంటారు తప్పిస్తే ఇవన్నీ అప్పుడప్పుడు తుఫాన్ వచ్చినట్టుగా వచ్చేటటువంటి వెనకాల ప్రజలు ఉండరు అని ఇవన్నీ కూడా తెలుసుకుని కనుక పవన్ కళ్యాణ్ గారు కనుక ముందుకు వెళ్ళకపోతే వారికి చాలా తీవ్రమైనటువంటి నిరాశలో వెళ్ళేటువంటి ప్రమాదాలు రెండు వేల పంతొమ్మిదిలో చాలా ఊహించినారు వాళ్ళు కానీ వారు కంటెస్ట్ చేసినటువంటి రెండు ప్రాంతాల్లో కూడా రెండు చోట్ల కూడా ప్రజలు వారిని ఆదరించలేదు ఎందుకు ఆదరించలేదు అనేటటువంటిది ఆలోచించాలి నాకు స్వతహాగా నేను కాంట్రిబ్యూట్ చేయడం అదే రకంగా ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవటం ఒక కార్యక్రమం చేసి మళ్ళీ హైదరాబాద్కి రావటం ఇది కాదు వారు చేసేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్థావరంగా ఎంచుకోవాలి తనకున్నటువంటి సినిమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తీయాలి ఈ విలువలతో కూడినటువంటి నిరంతరంగా ఉండేటటువంటి రాజకీయాలు చేసిన రోజునే ప్రజల యొక్క మనసుల్లో ప్రజల యొక్క హృదయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు కానీ లేదా ఏవో అప్పుడప్పుడు వచ్చి తుఫాను తరహాలో వచ్చి వెళ్ళిపోయేటటువంటి రాజకీయాల్లో ఉంటాయి తప్పిస్తే పర్మనెంట్గా శాశ్వత పరంగా రాజకీయాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఇటువంటి వాటిలోంచి బయటికి రావాలి